ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. చదవండి, 63వ కీర్తన మొదటి వాక్యము 2వ వాక్యం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనిద్దాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను కొద్దిగా జాగ్రత్తగా మనం ఆలకిస్తే, కీర్తనకారుడైన దావీదు గారు మహా గొప్ప రాజు, గొర్రెల దొడ్డిలో నుండి గొర్రెల కాపరిగా ఉన్న ఆ దావీదును దేవుడు ఎన్నుకొని మహా గొప్ప రాజుగా దేవుడు అతను అభిషేకిస్తే, ఆ రాజుగారు ఉదయకాలమునే లేచి వేకువజామునే లేచి దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఈ ప్రార్థన. అది ఎలాంటి ప్రార్థన? కొంచెం జాగ్రత్తగా ఆలకిస్తే, దేవా, నా దేవుడవు నీవే. అవునండి, ఇది నానా, మనకు దేవుడు అనబడిన దేవాతి దేవుడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఒక్కడే ప్రపంచానికి దేవుడు, ఆయన ఒక్కడే మనకు దేవుడు, ఆయన ఒక్కడే లోకానికి దేవుడు, ఆయన ఒక్కడే ప్రతి మానవాళికి దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుని గురించి మనం ఏమని ప్రార్థించాలి అని అంటే, దేవా, నా దేవుడవు నీవే అని అంటూ అక్కడ దావీదు గారు అంటున్న మాట ఏంటంటే, వేకువనే నిన్ను వెతుకుతున్నాను. అవునండి, ఈరోజు ఉదయకాలమే ఆయనను వెతికేవారు చాలా కొదువైపోయి ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి దావీదు గారి యొక్క ప్రార్థనను మన ముందుంచి మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వేకువనే ఆయనను వెతకగలగాలి. ఉదయకాలము మనము లెగగానే వేకువజామునే ఆయన సన్నిధిలో మోకరించి, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుచున్నాను అని మీరు ప్రార్థన చేయగలిగితే, నీవు వెతికే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. నీవు మొరపెట్టగానే, మీరు అడగగానే, మీరు పిలవగానే ఆయన నీ వద్దకు వచ్చి నీ ఎదురుగా నిలిచి నీవు అడిగిన వాటన్నిటికీను ఆయన జవాబునివ్వగలిగిన దేవుడు, ఆయన ఒక్కడే ప్రపంచానికి దేవుడు, నజరేయుడని యేసుక్రీస్తు. మరొక మాట 2వ వాక్యంలో మనం గమనిస్తే, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎక్కడ కనిపెట్టుచున్నాడంట? పరిశుద్ధ ఆలయమందు. ఇది నాన్న, ఆయన సన్నిధియే పరిశుద్ధ ఆలయం, ఆయన మందిరమే పరిశుద్ధ ఆలయం, ఆయన ఉన్న చోటే పరిశుద్ధ ఆలయం, ఆయన నివాసము చేస్తున్న స్థలమే పరిశుద్ధ ఆలయం. ఆ పరిశుద్ధ ఆలయమందు అనగా ఆయన సన్నిధిలో నీవు కనిపెట్టగలిగితే ఆయన బలమేంటో ఆయన ప్రభావమేంటో నీకు కనుపరచగలిగిన దేవుడు. ఆయన ఎంతటి బలవంతుడంటే, ఈ భూమి మీద ఎవ్వరు నీకు సహాయము చెయ్యకపోయినా సహాయము చెయ్యగలిగిన బలవంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఏ దినాన ఆయన బలమును చూడాలనుకుంటున్నారా? ఆయన ప్రభావాన్ని చూడాలనుకుంటున్నారా? ఆయన మహిమను చూడాలనుకుంటున్నారా? ఆయన చేసే మేలు చూడాలనుకుంటున్నారా? ఆయన మందిరములోను ఆయన పరిశుద్ధ ఆలయములో నీవు కనిపెట్టగలిగితే ఆయన ప్రభావాన్ని, ఆయన బలమును, ఆయన బాహుబలాన్ని, ఆయన మహిమను నీకు కనపరిచి నీ జీవితంలో ఈ దినము నూతనమైన కార్యములు దేవుడు చెయ్యును గాక. దేవుడు ఈ మాట ఈ దినం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీకు స్తోత్రము స్వామి. ఇదనాన ప్రభువా, దావీదు గారి యొక్క ప్రార్థనను మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవును ప్రభువా, దేవానా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుచున్నాను. అవును ప్రభువా, మేము ఉదయకాలమే లేచి నీ సన్నిధిలో మోకరించి, ఉదయకాలమే అనగా వేకువనే మిమ్మల్ని మొరపెట్టి మిమ్మల్ని వెతికే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మిమ్మల్ని వెతికితే, నీ పరిశుద్ధ ఆలయములో వెతికితే, నిశ్చయముగా ప్రభువా నీ బలమును నీ ప్రభావాన్ని కనపరిచే దేవుడవు. అట్టి బలమును ప్రభావాన్ని కనపరిచి మా కుటుంబాలలో ఉన్నతమైన కార్యములు ఈ దినం మీరు చేయబోతున్నందుకై స్తుతిస్తూ ఏసునామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నిరీక్షణ లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని దయ
దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని నన్ను చేరితివి నీ వాత్సల్యముతో బలపరచితివి ఉపదేశముతో నన్ను చేరితివి నీ వాత్సల్యముతో బలపరచితివి ఉపదేశముతో ఏసయ్యానా వాత్సల్యపూర్ణుడా ఏసయ్యా దయామయుడా ఏసయ్యా నిరీక్షణకాదారమా దయాలుడానా నిరీక్షణకాదారమా